నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జేఏసీని విమర్శించే నైతిక హక్కు అధికార పార్టీ నాయకులకు లేదు, టీజేసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి. ప్రజలను మభ్య పెట్టడానికి సీఎం కేసీఆర్ సర్వే డ్రామా ఆడుతున్నారు, మాజీ ఎంపీ మల్లు రవి. సమస్యల సాధనకై కదం తొక్కిన ఆశా వర్కర్లు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ను విమర్శించే హక్కు అధికార పార్టీ నాయకులకు లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించి బంగారు తెలంగాణకు బాటలు వేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జేఏసీ ఒక మహావృక్షమని, అందులో రెండు ఆకులు రాలినంత మాత్రాన జేఏసీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అధికార పార్టీ నాయకులు పని కట్టుకుని కోదండరాంపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క ధర్నా చౌక్ కూడా ఉండదని చెప్పిన కేసీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ధర్నా చౌక్ను తరలించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు రాజేందర్ రెడ్డి. వాస్తవంగా రవీందర్ గారు, అంటే మేము తెలంగాణ ఉద్యోగులు అంటే 2009 నుంచే కోదండరాంతో అనుబంధంగా ఉన్నాం. కానీ ఇక్కడ రవీందర్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి కోదండరాం గారితో అనుబంధంగా గౌరవకుల సంఘంగా కానీ, ప్రజా సంఘాలు కానీ, తెలంగాణ విద్యావంతుల వేదికలు కానీ కలిసి పనిచేసినటువంటి పిట్టల రవీందర్ ఇవాళ అకస్మాత్తుగా బయటకు వచ్చి కోదండరాంను విమర్శించడం అంటే ఖచ్చితంగా దీని వెనుక ఎవరో ఉండాలనేది మాకు అందరికీ తెలుసు. వాస్తవంలో మొట్టమొదటిసారి మన విఠల రవీంద్ర గారు సమావేశం పెట్టినప్పుడు అశోక హోటల్ మీటింగ్ పెట్టి 22 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చినమాట. వాస్తవం వాళ్ళ ముగ్గురు కాక, రవీందర్ నల్లపుర ఆహ్లాదు తన్వీర్ సుల్తాన్ ముగ్గురు కాక 19 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చినమాట వాస్తవమే. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా విఠల రవీందర్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హోదాలో పిలిచి పని ఉంది రాండి అంటే వచ్చిన వాళ్ళు మాత్రమే, కానీ ఏ ఒక్కరు కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండరాంకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ విషయం మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రస్తుతం అయిపోయింది. ఎన్నో పదుల సంఖ్యల జిల్లాలకు ఫోన్లు చేసి పిలిచినా కూడా ఎవరు కూడా రాలేదు. మొన్న ప్రెస్ మీట్కి 3 మాత్రమే అటెండ్ అయ్యారు. అది బిడ్డల రవీందర్, నల్లపు ప్రసాద్, తన్వీర్ సుల్తాన్, వీళ్ళు ముగ్గురే వీళ్ళు పనిచేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఏ ఆశయంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో మరి ఆ ఆశయం నెరవేరేనటువంటి సందర్భంలో కూడా ఆ మిగిలిపోయిన ఆశయాల సాధన కొరకు జేఏసీ చేపట్టే కార్యక్రమాలలో మేము ఉంటాం కూడా భాగమవుతాం. అందరం కూడా కోదండ రామ్ గారు ఇప్పుడే ఉంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. విఠల రవీందర్ గారిని, నల్లపు ప్రహ్లాద్ గారిని మీ ఉన్నటువంటి రెస్పాన్స్, ఆయన వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు అనే మాట జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వాస్తవమే. అది వాస్తవం కూడా, జేఏసీ అనేది ఒక పెద్ద సంస్థ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ. దాంట్లో ఎవరో వస్తుంటారు పోతుంటారు, దాంట్లో ఇవాళ రవీందర్ ప్రహ్లాద్ వచ్చిన కదా కొంతకాలం పనిచేసి ఇలా పోతుంటారు. దానివల్ల జేఏసీకి చర్య నష్టమైతే లేదు. జేఏసీ అనేది ఒక మహావృక్షం, దాంట్లో 4 ఆకులు రాలిపోయినాం అనుకుంటాను అంతేగాని జేఏసీకి వీళ్ళు బయటకు పోవడం వల్ల జరిగిన నష్టం అయితే ఏమాత్రం లేదనే విషయాన్ని మీడియా గమనించాలి. తెలంగాణ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేం లేదు, ఒరిగిన ప్రయోజనం ఏం లేదు. తెలంగాణ రాకముందు ఎంత ఏ పరిస్థితి ఉన్నదో ప్రజలకి, ఇవాళ కూడా తెలంగాణ వచ్చినాక కూడా అదే పరిస్థితి ఉన్నది. ఆయన ఆంధ్ర దొరలతోనూ కొట్లాడడం, ఇవాళ తెలంగాణ దొరలతోనూ కొట్లాడుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు మాత్రమే జేఏసీ పనిచేస్తుంది. ప్రహ్లాద్ గారి ఆరోపణ కానివ్వండి, ఇది కేవలం వారి వ్యక్తిగత మాత్రమే. వారి యొక్క ప్రభావం కోదండరాం నాయకత్వంలో ఉన్నటువంటి ఏ జిల్లా స్థాయి కార్యకర్త మీద కానీ మండల స్థాయి కార్యకర్త కానీ లేదు. సంపూర్ణంగా మహబూబా పాత చేసి పూర్వ జిల్లా చేసి కానివ్వండి, ఇప్పుడు చేసి కానివ్వండి, మొత్తంగా కోదండరాం నాయకత్వంలో మేమున్నాం. అప్పుడు ఇప్పుడు రేపు కూడా ప్రజల పక్షాన ఏ వాగ్దానం అయితే, ఏ ఆకాంక్ష కోసం అయితే తెలంగాణ కోసం మనం పోరాడామో అది కోదండరాం నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత కోదండరాం మేమందరం కూడా మద్దతు తెలపడంతోనే ఈరోజు తెరాస ప్రభుత్వం కొనసాగుతున్న విషయం వాస్తవం. ఉద్యమం ఏ విధంగా నేర్చుకోవాలో మనకు బాగా తెలుసు. ఆరితేరిన లోకము ఈరోజు నిజంగా నవ్వనిపిస్తూ ఉంది, ఆశాస్పదం. ఆ రోజు
కేసీఆర్ గారే ఉద్యమ నాయకులకు మాట చెప్పడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక్క టెంటు కనిపించదనకు మాట చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు అనిపిస్తూ ఉంది సమస్యలు అట్లే ఉన్నాయి కానీ టెంటులు మాత్రం ఎవడేయకూడదు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర టెంటు లేదు, అంటే సమస్యలు కోకోలు ఉన్నాయి. ఆ రోజు సమస్యల కన్నా ఈరోజు సమస్యలు 100 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క మనిషిని ఏ ఒక్క కార్యకర్తని తొలగించే తట్టినా సమస్యలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంలో ఆ సమస్యలను పరిష్కరించకపోగా ఎవరు మాకు ఎదురు మాట్లాడొద్దు, ఎవరు మాకు ఎవరు ఎదురుగా మాకు మైకులో మాట్లాడదు, ధర్నాలో మాట్లాడదు, చౌకులో మాట్లాడద్దు అని తీరాగా ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌకునే మాట్లాడడం అనేది చాలా ఏమైన చర్య. ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. సమస్య లేని తెలంగాణ, ప్రధాన సమస్యలు పరిష్కారం దిశగా తెలంగాణ రావాలనుకున్నాం తప్ప ఈ విధంగా కాదు. నిజంగా కేవలము ఈరోజు ప్రభుత్వానికి ప్రత్యేకం కోదండరాం కాబట్టే ఆ భయంతోనే కొంతమంది లాలూచి పరులను అలా ఆశలు పెట్టి ఏదో చీల్చాలని చూసిండ్రు. ఆ ఇద్దరే బయటికి పోవడం జరిగింది తప్ప తెలంగాణ సమాజంలో ఉద్యమకారులు ఎవరు కూడా వారింట పోలేదు, పోరు. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా కోదండ రామరాయంటనే ఉంటాం, ప్రజాపక్షమే కొట్లాడతాం, ప్రజల వైపు నిలబడతాం. జై జై తెలంగాణ, జై కోదండరాం. సీఎం కేసీఆర్ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ ఎంపీ మల్లురవి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మంత్రుల పనితీరు బాగాలేదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరకరమన్నారు. ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు వాస్తవమని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వానికి ఎన్నికల్లో 20 నుంచి 23 స్థానాలు మాత్రమే గెలుస్తారని జోషం చెప్పారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ సర్వేల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వారిచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వే నెంబర్ 1 అంటే 6 నెలలు 10 నెలల కంటే ముందు జరిగిన సర్వేకి, 6 నెలలు 10 నెలల తర్వాత జరిగిన 2 సర్వేకి మంత్రులు ఎమ్మెల్యేలు అందరి గ్రాఫ్ కూడా ఫాస్ట్గా పడిపోతుంది, పైనుంచి కిందకు వస్తుంది. ఒకటి 73 ఉంటే 1.51 వచ్చింది, ఒకళ్ళకేమో 90 ఉంటే 45 వచ్చింది, ఒకళ్ళకి మళ్ళీ 60 ఉంటే 40 వచ్చింది. ఎవరికి వచ్చింది? ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మినిస్టర్ గ్రాఫ్ ఒక 10 నెలల కిందట చేసిన సర్వేలో ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఇచ్చాడు సర్వే రిపోర్ట్స్, అదే రకంగా ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చాడు సర్వే రిపోర్ట్స్. ఏదో మీ సర్వే ఎట్లుంది, మీ సర్వే ఎట్లుంది, మీరంతా బాగు చేసుకో బాగా చేయాలా, మీ సర్వే బాగుంటుందని చెప్పాడు. దాని తర్వాత ఆయన ఎన్నో వాగ్దానాలు కూడా చేశాడు. ఏది మిషన్ కాకతీయ పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, పార్ట్ 3 కూడా మొదలు పెడుతున్నాం, మిషన్ భగీరథ మొదలు పెట్టాము, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన రీడిజైన్ చేస్తున్నాం. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే దానికి ఏ రకమైనటువంటి అనుమానం లేకుండా కేసీఆర్ గారే ఈ సర్వే రిపోర్ట్స్ని ప్రజల ముందు పెట్టాడు. అచ్చా ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, కేబినెట్, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో మొట్టమొదటి నిర్ణయాలు తీసుకునేది, ఎగ్జిక్యూట్ చేసేది, చేసిన పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసేది ఎవరు? కేబినెట్ మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రి. ఇది డైరెక్ట్గా ప్రభుత్వం, డైరెక్ట్ ప్రభుత్వం, కేబినెట్ ముఖ్యమంత్రి. ఇండైరెక్ట్ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేల బలంతో ఏర్పడే ప్రభుత్వం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెజారిటీగా ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ ప్రభుత్వం. ఈ డైరెక్ట్గా ఉన్న మినిస్టర్ల గ్రాఫ్ పడిపోయింది, ఇండైరెక్ట్గా ఉన్న ఎమ్మెల్యేలది పడిపోయింది. ఇక మీ ప్రభుత్వం ఉంటుందని ఎవరికి నమ్మకం? మీ ప్రభుత్వం 100 రూపాయలు పడిపోతుంది, ప్రజలు అర్థమైపోయింది కాబట్టే పవర్ మినిస్టర్ని కిందకు పడేశారు, పంచాయతీరాజ్ మినిస్టర్ కిందకు నెట్టారు, హెల్త్ మినిస్టర్ని కిందకు నెట్టారు, ఎక్సైజ్ మినిస్టర్ని కిందకు నెట్టారు, ఎనిమలేజ్మెంట్ని కిందకు నెట్టారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని కిందకు నెట్టారు. ఎవరిని కిందకు నెట్టలేదు, నీ ఒక్కడ మాత్రం మీ దగ్గర
మీ అసెంబ్లీలో మేము పెద్దగా చేస్తున్నామని నీదొక్క గ్రాపు, ఇంకా నలుగురు ఎదురు గ్రాప్ పెట్టుకున్నాం. మొన్న ఎక్కడ చూసినా ఆ ఎంపీటీసీలు వేరే అన్నీ అక్కడెక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ అన్ని కాంగ్రెస్ పార్టీలో పోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలైతేమని, మీ పార్టీ నుంచి వలసలు పోకుండా ఉండటానికే 101 సీట్లు గెలుస్తాయని ఇవాళ దీనికి ఒక పెద్ద అడ్వర్టైజ్. ఏంటిది, ఎన్నికల ముందు ఎవడైనా సర్వీస్ చేయించి మేము టికెట్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరిని భయపెట్టడానికో, ఎవరిని మీ దగ్గర ఉంచుకోవడానికో ఈ సర్వే చేసావు తప్ప ఈ సర్వేలో మీకు అనుకూలమైన పాయింట్ ఒక్కటి కూడా లేదు. అంతా ప్రజలు వాళ్ళ నిజ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారని మీరే చెప్తున్నారు. ఈ ఈ రకమైనటువంటి మొదలైంది, ఆట మొదలైంది, ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ 6 నెలల తర్వాత కేసీఆర్ గారిని సర్వే చేసి రిపోర్ట్లు ఇవ్వమని చెప్తున్నాం. దీనికంతా కారణం నీ ఒక్క కాన్సెన్సీలో ముఖ్యమంత్రి పనిచేయటం వల్ల. జలగమంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో 42 స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి ఆ రోజు బాగా పనిచేశాడు కాబట్టి. ఇవాళ ఈ పనితనం ఒక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలదే కాదు, మీ పనితనం రిఫ్లెక్షనే. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముట్టడి చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న 26,000 మంది వేతనాలను బేషరతుగా పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న టీఏడిఏలను చెల్లించాలని కోరారు. పలుమార్లు సమ్మెలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ శ్రమను దోపిడీ చేస్తుందని ఆరోపించారు యాదమ్మ. తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిన్న ఇవాళ కొనసాగుతూ ఉంది. ఆశా వర్కర్లకు ఎలాంటి వేతనం లేకుండా పారితోషికాల పేరుతో ఈరోజు ప్రభుత్వం వాళ్ళ పనికి తగ్గ ఫలితగ్గ వేతనం కాకుండా ఈరోజు శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ కనీస వేతనాలను అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చాడు. ఇవాళకి 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వాళ్ళ గురించి ఆలోచన లేదు. ఆలోచన చేయకపోగా 106 రోజులు సమ్మె చేసే సందర్భంగా కేసీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు సమ్మె విరమించండి, మీ వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పిండు. ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు వేతనాలు పెంచలేదు. అట్లాగే అంగన్వాడీ వాళ్ళకు, విఆర్ఏలకు, వివోఏలకు కూడా వేతనాలు పెంచడం జరిగింది. వాళ్ళ మాదిరిగా వీళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలాంటి వేతనం లేకుండా పారితోషికాలతో ఈరోజు వెట్టిచారు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ గురించి ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యం చేపడతా ఉన్నాం. పోలీసు వాళ్ళకు అట్లాగే ఇతర అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,00,000 ఈరోజు బకాయి ఉన్నాయి. టీఏడీఎలు ఇవ్వలేదు, వేతనాలు ఇవ్వలేదు. మరి ఈ 20,00,000 తెలంగాణ రాష్ట్రం ధనిక బడ్జెట్ అని చెప్తా ఉన్నాడు. పెద్ద బడ్జెట్ ములుగుతా ఉందని చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్ ఈరోజు మురిగిపోయే రకంగా మార్చి అసెంబ్లీ సమావేశాలు ముగిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం, వెంటనే 20,00,000 రూపాయలు వెంటనే విడుదల చేసి ఈ యొక్క జిల్లాలో ఉన్న బకాయి వేతనాలు అట్లాగే టీఏడీఎలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ యొక్క వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి 2018లో ఈ మహిళలే మీకు ఓట్లేసే మహిళలు చుక్కలు చూపిస్తారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమైతే గ్రామంలో మస్తు కష్టపడుతున్నాము. ఆశా వర్కర్లం అంటే ఇంకా మాకు తెలియదు, అంటే మాకు చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్క గర్భిణీ కానుంచి ఆమె డెలివరీ అయ్యాక నుంచి ఊళ్ళో జోగి నీళ్ళు ఎట్లనో అంతకన్నా ఎక్కువగా మేము తిరుగుతున్నాం. జోగి నీళ్ళు కూడా అంగా ఇప్పుడు రేపు అందరినీ అరికట్టింది. జోగి వ్యవస్థనే లేదు, జోగిని వ్యవస్థ అంతకన్నా ఎక్కువగా మేము ఇంట్లో అత్తమామలతోన భర్తలతోన మస్తు మాటలు పడుకుంటా మందికి సేవలు అందిస్తున్నాము. మరి ఆయన ఎక్కడ చూస్తున్నాడో ఏమో, ఇప్పుడు అంగన్వాడీలో అడగక ముందే మేము జీతాలు పెంచినాం, మీరు కూడా అంగా అడగొద్దని అప్పుడు అన్నారు.
అన్నందుకే మేము 4 నెలలు ధర్నా చేసి గప్పగైనాం. ఇప్పటి వరకు పెంచలేరు. వాళ్ళకు పెంచినట్లే మాకు కూడా అంగా పెంచాలి. మా డిమాండ్ 18,000 కావాలి మాకు. 18,000 జీతం పెంచాలి మాకు. 1,000 నెమల కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం మేము. మాది అంతా గుర్తించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు వచ్చినా తెరాస పార్టీ దాదాపు 106 స్థానాలు గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని చెప్పారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇవని వాగ్దానాలను కూడా ప్రస్తుతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు, సందేశం సంబంధించి కానీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబ చేసే విధంగానే వాస్తవ పరిస్థితిని చెప్పడం జరిగింది. మొదటి నుంచిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఈ గడచిన 2 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి ఉద్యమ సందర్భంలో కానీ ఎన్నికల సందర్భం కానీ చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కారణంగానే ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో సుమారుగా 106 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిపినా కూడా 106 స్థానాలు వస్తాయని చెప్పడం కూడా ముమ్మాటికి కరెక్ట్, వాస్తవం కూడా. 1-2 కార్యక్రమాలు మొదలైండొచ్చు, స్టార్ట్ అయ్యిండొచ్చు, ఇంకా టేక్ ఆఫ్ కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రజలకు ఏంటంటే ప్రధానమైనటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పిన నుంచి వచ్చేంతవరకు కూడా పోరాటం జరిగింది. ఒకటి, తెలంగాణ వస్తే ఏం చేస్తామని చెప్పిన దానిలో ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆనాడు చెప్పిన చంద్రబాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం ఎందుకు పనికి రాకుండా పోతుంది, కరెంటే రాదు, ఒక విఫల ప్రయత్నం, రాష్ట్ర ఏర్పాటు విఫల ప్రయత్నం అనేటువంటి పద్ధతిలో ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కోతలు లేని కరెంట్ ఇవ్వడం జరిగింది. 6 మాసాలు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 1,000 రూపాయల పెన్షన్ స్పష్టంగా అమలు చేయడం జరిగింది. అది ఎంత భారమైనా కూడా అంటే సుమారుగా 6 అంతలు అంటే 600% గతంలో 800 కోట్లు ఉంటే ఈనాడు 500 కోట్లు, ఆల్మోస్ట్ సమ్వేర్ బిట్వీన్ 500 to 600% అంటే ఆ స్థాయిలో 5,000 కోట్లు ఖర్చుని ఇస్తూ ఉన్నాం. 6 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వస్తుంది, వాస్తవం కూడా. ఎక్కడైనా కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తుల పట్ల కొంత నెగిటివ్ ఉంటే కొంత పర్సెంటేజ్ తగ్గినట్టు కూడా సూచించడం జరిగింది. అధికార పార్టీ కాబట్టి దాచిపెట్టే కార్యక్రమం చేయలే అంటే స్పష్టత ఉన్నది. పార్టీ పరంగా ఇంకా ఎక్కువ ఉన్నది వ్యక్తుల కంటే కూడా. వీటితో పాటుగా నేను ఎందుకు అంటే అందుకని ఈ యొక్క సర్వేలో రిజల్ట్ వస్తూ ఉంది అంటే డైరెక్ట్గా ప్రతి రైతు కూడా కనపడుతుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో కాలువలు నిర్మాణాలు పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ సైడ్ జరుగుతూ ఉన్నాయి, రిజర్వాయర్స్ కావచ్చు, మెయిన్ కాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇలా గురుకుల పాఠశాలలు పెద్ద శాంక్షన్ ఇవ్వడం జరిగింది, మంజూరు ఇవ్వడం జరిగింది, వీటి నిర్మాణాలు మొదలవుతూ ఉన్నాయి, వీటి టెండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అట్లాగే ఇలా హరితహారం ఎఫెక్ట్ కావచ్చు, మరుగుదొడ్ల పూర్తి 100% మరుగుదొడ్ల నిర్మాణం చేసే కార్యక్రమం గడచిన 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలను పరిశీలన చేస్తే కూడా ఈరోజు చూస్తే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ ఉండింది, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గినట్టుగా ఎగ్జిట్ పోల్స్ కనపడతా ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తగ్గే పరిస్థితి కనపడుతుంది రాష్ట్రంలో.
ఇట్లా ఇట్లా భేదం వ్యత్యాసమే లేదు. ఇదేదో మసిపూసి మారేడు చేసిన కార్యక్రమం కాదు. అంటే మన కళ్ళెదురు కనపడతా ఉంది. 2 సంవత్సరాలు జరిగిన ఉప ఎన్నికలు, వచ్చిన సర్వే రిపోర్టు, ఇతర రాష్ట్రాలు జరిగినటువంటి దానికి. అంటే దీనికి కారణం బేసిక్ ఏంటంటే గత పార్టీలు, గత పాలకులు, గత నాయకత్వాల ఆలోచన ధోరణికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం, టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం, కేంద్ర ప్రభుత్వ పనితీరు అనేది వ్యత్యాసం ఆ స్థాయిలో ఉంది కాబట్టే ఈ రిజల్ట్ వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపాలని జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆచార్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో గ్రామీణ వైద్యులకు గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు వైద్య విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. గతంలో పారామెడికల్ బోర్డు ఏర్పాటు చేసి గ్రామీణ వైద్యులకు తోడ్పాటును అందించేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సార్ ప్రతి నెల 10 తారీఖు మీటింగ్ పెట్టుకొని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పిలిపించుకొని వారి ద్వారా ప్రతి నెల మేము ఒక మంచి విజ్ఞానాన్ని, వైద్య సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మేము పొందుతాం సార్. ఇట్లా ఈ విధంగా గత 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఈరోజు ఎన్ని సంవత్సరాల సందర్భంగా అవంతి హోటల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ తుంబే హాస్పిటల్కి వెళ్ళి రాజుగారు, ఎండి కాళేశ్వర్ గారు వచ్చి గుండె సంబంధిత వ్యాధులపై వారు మాకు ఆహ్వానించారు. ఈరోజు అది జరిగింది కార్యక్రమం. మీ ద్వారా మేము ఒకటి కోరేది ఏంటంటే ఆర్ఎంపీ పిఎంపీలకు 4290 ప్రకారము వైఎస్ఆర్ సీఎం గారు ఉన్నప్పుడు ఒక పారామెడిక్ బోర్డులు ఏర్పాటు చేసి ఆర్ఎంపీ పిఎంపీలకు వాళ్ళు ఏం చేసినట్టు అతను గుర్తించి, ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి, ఆయన చేతి కింద కంపౌండర్గా మేము ఎన్నో సంవత్సరాలు చేసినాం కాబట్టి వీరు కూడా మీరుడుగా గ్రామంలో సేవలు చేస్తున్నారు కావున వీళ్ళకు గుర్తింపు ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతోన 4,99,00,000 రూపాయలు ఈ యొక్క ఏపీ పారామెడికల్ బోర్డు ఎస్పెషల్లీ ఆర్ఎంపీఎంపీలకు కేటాయించి అప్పుడే 2,28,00,000 రూపాయలు రిలీజ్ చేసి సెంటర్లు ఏర్పరిచారు. జిల్లాకు సెంటర్లు, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్స్ నార్కల్లు, ఇక్కడ వచ్చేసి మహబూబ్నగర్, 9,900 మంది జిల్లాలో ఇచ్చింది సార్. 21 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, మా బతికలేదు మీరు దాడులు చేస్తే. మొత్తం పారామెడికల్ బోర్డులో మాకు ఇచ్చినాం, మేము ట్రైనింగ్ చేసిన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అన్ని తెచ్చి అడి ఇచ్చినాం. చూడండి జీవో, చూడండి జీవోలుడికి ఇస్తాం, ఒకటి సార్ మీరు జీవోలు చూడండి. మేము అబద్ధం చెప్తారంటే అన్ని జీవో ప్రకారం ఉన్నాయి. 4,88,00,000 మాకు రిలీజ్ అయినాయి. స్వాట్లో 2,88,00,000 స్వాట్లు ఇచ్చిండ్రు, మధ్యాహ్నం చనిపోయిండు. మా దురదృష్టం, మా రాతలు ఎట్లా ఉండును, ఆయన బతుకుంటే కేసీఆర్ కూడా తీసుకుంటామని చెప్పిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది చూడండి. సో మీ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే మాకు న్యాయం చేయండి. ఒకసారి సీఎం గారితో తీసుకున్నాను నేను, ఎందుకు చెప్తున్నాను, 4 అంటే ఒక ఉన్నత భావన వ్యక్తి వచ్చి ఒక సంఘాన్ని నడుపుతున్నాం మేము. మా ప్రిన్సిపల్స్ మాకు ఉంటాయి, మాకు ఆధారం ఇదే సార్. వాళ్ళు వచ్చి పల్లెలు చేయమని ఎంబీబీఎస్లు వచ్చి మేము పనిచేసుకుంటాం. ఇక ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ సర్వేల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస పార్టీకి ఎన్నికల్లో 106 స్థానాలు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. పాలనను గాలి కుదిరేసి సర్వేలతో కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమంలో మనం ఏం చెప్పినాం, ఉద్యమంలో పరాయి వాళ్ళు వచ్చి మన అన్ని వంచుకొని తింటున్నారు, మనం దగా చేస్తున్నాం, అప్రజాస్వామికంగా మనం అనివార్యం అన్నాం. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి పార్టీ ఎవరన్నా కానీ వాళ్ళ ఆలోచన సరళిని ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకు సర్వే దేని మీద చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన గతంలో ఉద్యమ నాయకుడిగా ఏం చెప్పినావు, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నావు, వాటి మీద 2 పడకల 2 గదుల ఇల్లు కానీ, ప్రతి ఇంటికి
ఉద్యోగం. అదేవిధంగా ఈ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాము. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల పొలం చెప్పినాం. ఈ విధమైన ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. వీటి మీద సర్వే చేయించుకోవడం ఉచితం. తర్వాత సర్వే చేయించినాం, 106 మంది ఏమో వస్తారు, అంటే మిగిలిన వాళ్ళు రారు వస్తారు అని గతంలో చేసింది, ఇప్పుడు ఫ్రెష్ సర్వే అని రాసింది. కొత్తగా ఏర్పడింది ఏం కాదు, వాళ్ళని పంపినాం, మనం పరిపాలించుకుంటున్నాం. మన పరిపాలనలో ఏమి జరుగుతున్నదని వాళ్ళు అడిగినప్పుడు స్వాత్విక విధానంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత హృదయపూర్వకంగా జవాబు చెప్పు. అది కానీ వాళ్ళని మూలగకుండా ఎదురు మాట్లాడకుండా ఎక్కడికక్కడ అనిచే విధంగా ప్రయత్నం చేయాలని. మరి అలా లెజిస్లేచర్ పార్టీలో కూడా అలాంటి సూచనలు ముఖ్యమంత్రి గారు చేయడం ఇది మన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒత్తిడి చేసి బెదిరించి పరిపాలన చేసే విధంగా ఉన్నది. కాబట్టి ఈ సర్వేలన్నీ ప్రజలు నమ్మరు, దానికి ఎవడు తల వంచడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి అణగారిన వర్గాలను, అల్పసంఖ్యాక వర్గాలను ఉన్నతికి తీసుకొచ్చినటువంటి పార్టీ. ప్రజలను గౌరవించే విధానంలో పరిపాలన చేయండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడిని ముందర పెట్టుకొని విమర్శించే ప్రయత్నం చేయరాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రము 1956 నుంచి ఇప్పటి వరకు మరి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి కల్పించి చక్కటి పరిపాలన చేసిందే చంద్రబాబు నాయుడు. అధిక కాలం పరిపాలన చేసింది కూడా ఆయనే. ఎన్నికల లోపల 119కి ఇప్పుడు 100 కంటే నీకు ఎక్కువ వస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరు చేసింది సర్వే? ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలను బుజ్జగించి మీకు అందరికీ టికెట్లు ఇస్తా, మీ పనితనం బాగుంది అని చెప్పి డుల్డులు సర్వే చేయించి ఎవరితో సర్వే చేయించుండు, ఎక్కడ చూపించుండు? ఇండియా టీవీ తీసిండ్రా, ఇండియా టుడే తీసిండ్రా, చాణిక్య తీసిండ్రా, లేకుంటే వేరే ఛానల్స్ ఏమన్నా తీసినాయా? ఎవరు తీసిండ్రా సర్వే చెప్తున్నాడు. మహబూబ్నగర్ జిల్లాలోనే, పాత మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్, జడ్చర్ల, స్పెషల్లీ మహబూబ్నగర్, మక్తల్, నారాయణపేట్, అచ్చంపేట్ మీ ఎమ్మెల్యేలతో దమ్ముంటే రాజీనామా చేయించండి, ఇప్పుడు నిలబెట్టిపోయండి, ఏ పార్టీ గెలుస్తుందో చూడండి. ఎంత వ్యతిరేకత ఉంది మీ ఎమ్మెల్యేలకు తెలుసుకోండి. ఎవరో సర్వే చేసినారంట, ఆ సర్వేకు 106 గెలుస్తారంట, ఆయన పనితనం బాగుందంట. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. పార్టీలు మొత్తము బలహీనంగా ఉన్నవి, మా పార్టీ బాగా ఉంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కూడా 106 గెలుస్తుందని ప్రజలను మభ్య పెట్టడానికి కొరకే అతడు లీకులు బయటికి ఇస్తున్నాడు. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో వేరే ఉన్నాయి. దమ్ముంటే ఎలక్షన్స్కు పో, నీకు ఎన్ని సీట్లు వస్తాయి అనేది నీకు తెలుస్తుంది. హైదరాబాద్లో నీకు ఒక్క సీటు కూడా దక్కదు. నీవేదో హైదరాబాద్ను విశ్వరంగరంగా చేస్తారని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపుగా 99 కార్పొరేటర్లు నీకు అట్టగట్టిండ్రు. ఇంతవరకు ఒక్క అభివృద్ధి పథకం లేదు, ప్రజలు గమనిస్తలేరా? కాబట్టి ఈ అన్యాయంగా వాస్తవాలు లేకుండా సర్వే లీక్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలకు రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పడానికి కొరకు. ఇటువంటి లీకులకు పార్టీలు ఏవి భయపడవు, పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. నీకు తొందరగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మత్స్యశాఖ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ హాజరై ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఖదీర్ అహ్మద్, శిక్షణ కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఏసీని విమర్శించే నైతిక హక్కు అధికార పార్టీ నాయకులకు లేదు, టీజేసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి.
ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం కేసీఆర్ సర్వే డ్రామా ఆడుతున్నారు. మాజీ ఎంపీ మల్లురవి సమస్యల సాధనకై కదం తొక్కిన ఆశా వర్కర్లు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.